పద్యం అని నారాయణ మూర్తి గారు ఈ సినిమా తీశారు. ఇవాళ రాజకీయ పరిస్థితిని అర్థంలో చూపించినట్టు తీశారు. ఆయన ప్రయత్నం విజయం కావాలని, ఆయన బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మార్కెట్లో ప్రజాస్వామ్యం, ఈ రోజుల్లో నాకు తెలిసి, అంటే వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ మేకింగ్ మూవీస్ అబౌట్ 30 సంవత్సరాల ముందు, టి కృష్ణ గారు, పోకూరు బాబురావు గారు, ప్రజానాట్య మండలి నుంచి కొంతమంది సభ్యులు అందరూ కలిపి ఇయర్లీ కనీసం 10 ఫిలిమ్స్ అన్న వచ్చేటువంటి సోషల్లీ రెలవెంట్ ఫిలిమ్స్, అంటే సామాజిక స్పృహతో చాలా ఫిలిమ్స్, మోస్ట్ ఆఫ్ ద ఫిలిమ్స్ హ్యాడ్ దట్ రెలవెన్స్, అంటే సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ మీద చైతన్యం చేసేదానికి దేర్ యూస్ టు బి వెరీ సిన్సియర్ అటెంప్ట్. దే వర్ నాట్ కమర్షియల్ అటెంప్ట్స్, అంటే వాళ్ళు ఫీల్ అయ్యారు అందుకని తీసేవాళ్ళు. లాస్ట్ 20 ఇయర్స్గా 10 ఇయర్స్గా అసలు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫిలిమ్స్ లైక్ దట్. అలాంటి ఫిలిమ్స్ తీయాలా అంటే కమిట్మెంట్ కావాలి, మనం నమ్మాలి. అది మన నారాయణ మూర్తి గారిలోనే ఉంది. ఐ డోంట్ సీ ఎనీబడి ఎల్స్ డూయింగ్ ఇట్. ఇంకెవ్వరూ లేరు, ఆయన ఒక్కడే చేస్తున్నారు. నాకు తెలిసి ఆయన ఒక్కడే చేస్తూ ఉంటారు. ఆయన ధైర్యానికి, ఆయన కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇప్పుడే నేను ఫిల్మ్ చూశానండి, ఆయన ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఆయన ఫీల్ అయిన ప్రాబ్లమ్ని జనం ముందుకి స్ట్రాంగ్గా ఆయన పద్ధతిలో తీసుకొని వెళ్ళాలా అనే ఒక జెన్యున్ హానెస్ట్ అటెంప్ట్ ఈ ఫిలిం. అంటే ఎంత స్ట్రాంగ్గా తీసేరనంటే దెర్ ఈజ్ నో షుగర్ కోటింగ్, కషాయంలాగా స్ట్రాంగ్గా డోస్ ఇచ్చారు. అండ్ దట్ ఈస్ అ వెరీ 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 రేర్ క్వాలిటీ అండి. ఐ విష్ అండ్ ప్రే టు గాడ్ దట్ దిస్ షుడ్ బి అ బిగ్ హిట్. ఇలాంటి ప్రయత్నాలు కంటిన్యూ అవుతూ ఉండాలంటే ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలి. అలాంటి నారాయణ మూర్తి గారు లాంటి వాళ్ళకి చిన్న ఎంకరేజ్మెంట్ వస్తుంది వాళ్ళు చేసే ప్రయత్నం సక్సెస్ అయితే. సో ఇది సక్సెస్ అవ్వాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మూర్తి సినిమా మార్కెట్లో ప్రజాస్వామ్యం చూశాం, అద్భుతం. గత 35 సంవత్సరాల నుంచి, ఆనాటి అర్ధరాత్రి స్వతంత్రం దగ్గర నుంచి ఈనాడు మార్కెట్లో ప్రజాస్వామ్యం వరకు విసుగు విరామం లేకుండా తను ఏ ఆదర్శాన్ని అయితే నమ్మాడో, ఏ అభ్యుదయాన్ని అయితే కోరుకుంటున్నాడో, ఎలాంటి సామాజిక స్పృహ ఈ సొసైటీకి కావాలనుకుంటున్నాడో, ఈ జనాలని ఏ రకంగా జాగృత పరచాలనుకుంటున్నాడో, నిక్కచ్చిగా నీతిగా నిజాయితీగా తీశాడు. వాటిల్లో కొన్ని చాలా పెద్ద పెద్ద సక్సెస్లు ఉన్నాయి. ఆ సక్సెస్లు చూసి చాలామంది నిర్మాతలు, చాలామంది దర్శకులు మనం ఎందుకు ఈ కోణంలో ఆలోచించకూడదు, ఈ కోణంలో ఎందుకు తీయకూడదు అని చెప్పి కమర్షియలైజ్ చేసి తీశారు. అలాగే సక్సెస్ అయ్యారు కూడా చాలామంది. బట్ మధ్యలో మారుతున్న పరిణామాలు, మారుతున్నది ఇది, దీనివల్ల ఇందాక శ్యామ్ ప్రసాద్ రెడ్డి చెప్పినట్టు గత 10-15 సంవత్సరాల నుంచి ఇలాంటి సినిమాలు రాలా, కేవలం నారాయణమూర్తి గారే అలాంటి సినిమాలు తీస్తున్నారు. కింద పడ్డా మీద పడ్డా, డబ్బులు వచ్చినా రాకపోయినా తీస్తూనే ఉన్నారు. అంత నీతిగా నిజాయితీగా తీసిన సినిమా ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం కూడా. నిజంగా ఇలాంటి సినిమాలని మనస్ఫూర్తిగా ఆదరించాలి. ప్రతి ఒక్కళ్ళ హృదయం అంతరంగాల్లో నిక్షిప్తమై ఉన్నటువంటి ఒక ఆవేశం ఈ సినిమా. మనం ప్రతి క్షణం
ఒక పాలిటిక్స్ని గురించి ఒక రాజకీయ నాయకులను గురించి మాట్లాడుకునేటప్పుడు ఏ రకమైనటువంటి మనలో భావాలు ఉంటాయో ఆ భావాలను అన్నిటినీ నిర్భయంగా కొట్టొచ్చినట్టు ఇందాక శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పినట్టు చెంప మీద చెళ్ళున చరిచినట్టు సూటిగా మీ గుండెల్లో హత్తుకునేలా తీశారు. ఎంతో బాగుంది, ఎంతో మంచి పాటలు. పాటలంటే ఇప్పుడు నారాయణమూర్తి గారి సినిమాల్లో ఉండేటటువంటి పాటలు కేవలం నారాయణమూర్తి గారి సినిమాలకే ఉంటాయి. అలాంటి పాటలు ప్రజా కవులు రాసిన పాటలు, ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ బరువులు అన్నీ చూసిన మహాకవులు రాసిన పాటలు, అంతే జనరంజకంగా జనాల్లోకి దూసుకెళ్ళే పాటలు. సో ఇలాంటి చిత్రాలని డెఫినెట్గా మనం అందరం చూడాలి, ఆదరించాలి. ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం రియలిస్టిక్ ఫిలిం డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు అబ్బా ఇలా జరిగితే బాగుండురా అని చెప్పి ఫీల్ అయ్యే క్లైమాక్స్ ఈ ప్రజాస్వామ్యంలో, మార్కెట్లో ప్రజాస్వామ్యంలో ఉంది. సో ఈ సినిమా అన్ని విధాలుగా మా నారాయణమూర్తికి అనుకూలంగా ఉండాలి అని చెప్పి ఆశిస్తూ నమస్తే. నారాయణమూర్తిది తీసిన సినిమా ఇప్పుడు చూశాను. గుడిని అతను నాకు మాట చెప్పని అడిగాడు, కానీ అడగకపోయినా సరే చెప్పాలి అని నా మనసు ఎంతో ఉపలాట పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే నారాయణమూర్తి ఎలా ఇండస్ట్రీలో ప్రవేశించాడో కొంచెం కొంచెం అంచెలంచెలుగా బెట్లు బెట్లుగా ఇవాళ ఆ స్థాయికి ఎదిగాడు అంటే ఇది సెల్ఫ్ మేడ్ మ్యాన్. కష్టపడి కష్టపడి ఎంతైనా బాధని అనుభవించి తను అనుకున్నది ఏదో సాధించాలనే పట్టుదలతో ఇవాళ అంత ప్రొడ్యూసర్ అయ్యాడు. ఇదే వన్ బై ఆర్మీ అతన్ని. ఎందుకంటే ఒక్కడు అతనే ప్రొడ్యూసరు, అతనే డైరెక్టరు, అతనే ఆర్టిస్టు, అతనే అసిస్టెంట్ డైరెక్టరు, అతనే క్యాపిటలిస్టు, అతనే ప్రొడక్షన్ మేనేజరు, అన్నీ అతనే. నేను కూడా అతని డైరెక్షన్లో అతని దగ్గర ఒక పిక్చర్ పనిచేసే అదృష్టం కూడా నాకు కలిగింది. నారాయణమూర్తి ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు మొట్టమొదటి నుంచి నాకు తెలిసి. అతను పిక్చర్ తీయాలంటే ఈ రోజుల్లో ఎంత కష్టం మీకు తెలుసు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ ఇవాళ రోజున సినిమా కూడా తీసి చూడు అనే అర్థం కూడా అనే మాట కూడా మనం వాడాలి. ఇవాళ సినిమా తీయడం ఎంత కష్టమో అలాంటిది నారాయణమూర్తి బిగిన్ నుంచి ఫ్రెండ్స్ హెల్ప్తో ఇంకా ఇతర హెల్ప్తో కానీ ఒక్కడే కష్టపడి ఇవాళ కావాలంటే అతను బెంజుకర్ వెళ్ళగలడు. కానీ అదే పంద అదే నడిచింది చక్కలో సంచేసుకొని అలాగే ఏమీ చదవకుండా అతను అనుకున్న ఆశయాల్ని నెరవేరుస్తున్నాడు. నాకు అది పరమానందం. ఇవాళ అతను ఎలాంటి పిక్చర్లు అంటే ఈ రోజుల్లో 300 కోట్లు 400 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారనే సినిమాలు ఉన్నాయి. అలా ఫ్యాషన్ పోకుండా తను అనుకుంటున్న బడ్జెట్లో తను అనుకుంటున్న సమస్యను పిక్చరైజ్ చేసి అద్భుతంగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అతను ఎప్పుడు ఏ సినిమా తీసినా నాకు తెలిసి ప్రజాబద్ధంగా ప్రజలకి సొసైటీకి ఉపయోగపడేలాగా ఇవాళ రేపు ప్రజల్లో ఏ సెక్షన్కి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది
ఆ సమస్య మీద తీసుకుని ఆ అన్యాయాన్ని ఎత్తి చూపి దీనికి పరిణామం ఏంటి, దీని దానికి దారేంటి అనేటటువంటి పిక్చర్లే తీస్తున్నాడు అతను మొట్టమొదటి నుంచి. అలాగే ఏదో రైతు దేని పనిచేసే పిక్చర్లో రైతు సమస్య తీసుకున్నాడు, అలాగే తెలంగాణ సమస్య తీసుకున్నాడు, కూలీల సమస్యలు తీసుకున్నాడు, ఎన్నెన్నో పిక్చర్లు తీసుకున్నాడు అతను. అతను పద్మ అతను పాటలు చూస్తుంటే ఎక్కడెక్కడ కవులను పట్టుకుని వస్తున్నాడో మనకు తెలియదు, మనకు తెలియదు కూడా పేర్లు. అలాంటి కవులను తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క పాట పాట వాయించి వాటిని ఎంతో ప్రజారంజకంగా చేస్తున్నాడు మాలని బట్టి. ఇవాళ ఈ విషయం గురించి చెప్తానంటే మార్కెట్లో ప్రజాస్వామ్యం అని ఇది పీరియాడికల్ పిక్చర్. నిజంగా ఎన్నికల పెరుగులో కదా వచ్చింటే దీని పరిణామం ఎలా ఉండేదో మనం ఊహించుకోలేదు. దాని పద్ధతి వేరుగా ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా మన ఎన్నికలు ఈ మధ్య జరిగి అది అయిపోయిన తర్వాత రిలీజ్ అవుతుంది. అయినా కూడా దీని యొక్క సారాంశాన్ని ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు. నిజమైన మనుషులైతే దాని సారాంశం, దాని యొక్క ఇతివృత్తం ఇవాళ రేపో పాలిటిక్స్ వెగిరిగలో జెంట్లమెన్ పాలిటిక్స్ గురించి ఇవాళ ఏ స్థితికి దిగజారింది. ఇవాళ రాజకీయం కాదు, డబ్బు డబ్బు రాజ్యం వెళ్తుందని కళ్ళకు కట్టినట్టు చూపించాడు. నిజంగా రాజకీయాల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎలా మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ కాపాడాలి, ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలనేది కళ్ళకు కట్టినట్టు చూపించాడు. అది ఇంకొక నాకు తెలిసి పిక్చర్లో చూపించింది కుటుంబ రాజకీయాలు ఉండకూడదని, తర్వాత డబ్బే రాజ్యం ఎలగకూడదని, ఓట్లు ఎవడో డబ్బించి కొనుక్కొని రాజ్యాలు ఎలగకూడదని, అహంకారంతో డబ్బుతో చేయించి ప్రజల యొక్క మళ్ళీ ఆ డబ్బు సంపాదించడానికి మళ్ళీ కింద సంపాదించాలనే కుళ్ళు ముద్దు లేకుండా నిస్వార్థంగా దమ్మిడి ఆశించకుండా ఉండేటట్టు నాయకులు ఉండాలి, ఉంటేనే మన ప్రజాస్వామ్యం బాగుపడుతుందని నిరూపించాడు. కాకపోతే ఇంకొకటి కూడా చేయాలని చేశాడు. నా ఉద్దేశం ఏంటంటే ఎన్నికలైన తర్వాత పార్టీ ఫిరాయింపులు ఉన్నాయే, ఆ పార్టీ ఫిరాయింపులు ఏ విధంగా ఆ ఫిరాయించి ఏదో నాశనం చేస్తున్నారో అవకాశం అది అంతే. అంత మునుపు పార్టీలో వాళ్ళ ప్రిన్సిపల్స్ అనేది తచ్చి ఇవాళ అది ఓడిపోగానే వాళ్ళు శుభ్రంగానే మళ్ళీ ఇంకో పార్టీలు చేస్తారు, ఆ ప్రిన్సిపల్స్ అనేది నచ్చినాయా? అలాగా పార్టీ ఫిరాయింపుల్ని ఎత్తు చూపించి ఇంతకంటే ప్రథమ నీచమైన దరిద్రమైన పని లేదని నిరూపించాడు. తర్వాత అంతకంటే ఇంకా ఫార్వర్డ్ వెళ్ళాడు. ప్రజా ఈ విధంగా పార్టీల్లో పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ఓడిపోయిన తర్వాత ఇంకా ఎంత కుళ్ళుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ కుళ్ళు ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండకూడదు, ఉంటే ప్రపంచ సర్వనాశం అయిపోతుందని వాళ్ళను కూడా అర్థం చేయాలని ఏ విధంగా అర్థం చేశాడో అది కూడా చూపించాడు. ఎవరో చేయలేని పని సాహసం చేశాడు. సాధారణంగా మన కుళ్ళు నాయకుల్లో చూస్తున్నాం, కానీ వాళ్ళు ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రజలు వాళ్ళ పక్కన మంది ఉంటున్నారు, ఏమి చేయలేకపోతున్నారు. ఇది నారాయణమూర్తి చేసి చూపించాడు, చెప్పి చూపించాడు. ఇలాంటి కుళ్ళు మాత్రం ఉండకూడదు. వీళ్ళ వల్ల ఇంకెంతమంది కుళ్ళుకి బయలుదేరుతారు, సొసైటీకి ఎంత నాశనం అవుతుందో అలాంటిది చక్కగా దాడి చెప్పాడు. అతను ఏ పిక్చర్ తీసినా ఏదో సమస్యతో తీసుకుంటాడు. ప్రస్తుతం మార్కెట్లో ఏ సమస్య ఉంది, ఏ సమస్య ద్వారా ఫలానా సెక్షన్ బాధపడుతుంది అది ప్రజలకు కళ్ళ పెడదట్టు, దానికి సాల్వేషన్ ఆలోచించడం అనేదట్టుగానే ఒక మోడల్ ఉండే పిక్చర్లు అతను తీయడం అలవాటు మొట్టమొదటి అలా తీసుకొస్తున్నాడు. ఇది కూడా ఇవాళ రేపు మన రాజ్యాంగం ఎలా జరుగుతుంది, ఎలా నాశనం అయిపోతుంది, ఆ జెంట్లమెన్ పాలిటిక్స్ అది ఏమైపోయింది, దానికి ఒక రివల్యూషన్ లేదా, రివైవల్ లేదా, దానికి రెనైజాన్స్ లేదా అనేది చక్కగా తేటతలమయ్యేటట్టు. ఇంకా ఇది రిలీజ్ అయిన తర్వాత ఎన్నికలు అయిపోయినా కూడా పది కాలంలో మన ప్రజల్లో మనసులో ఉండేటట్టు హత్తుకునేటట్టు చక్కగా తీశాడు. అతను మరి
ఏదో నాకు మాత్రం ఏమనిపించింది అంటే, వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే పిక్చర్ అనుభూతి కంటే ఇది నేను ఎంతో అనిపించింది. నిజంగా ఇది పొగడ్డం కాదు, నిజం కాదు. ఒక్క మనిషి ఏమైనా ఒక్క మనిషి ఇలాంటి పిక్చర్ తీసి ఇంత సాధించుకు వచ్చాడంటే ఇంకా అది ఎవరు చేయలేదు. ఓన్లీ నారాయణమూర్తి ఏం చేయగలరు? ఇలాంటి పిక్చర్లు తీయాలంటే నారాయణమూర్తి ఏం తీయగలరు? ఎవరు తీయలేరు, ఎవరు వల్ల కలదు. దానికి ఒక అభిరుచి ఉండాలి, ఒక టేస్ట్ ఉండాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్తోనూ ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఉంటే పిక్చర్లే తీసుకుంటాడు కదా. దానికి సవ్యంగా నవ్వుతా నిజం చెప్పాలంటే ఇది నాకు మీటింగ్ ఎంత వస్తుందో చెప్పలేదు. ఎందుకంటే మధ్యలో కామెడీ గీమెడీ కట్ట రెడీ ఉంటే అది బాగుండేది. దీంట్లో రెడీ ఉండటానికి వీల్లేదు, ఛాన్స్ లేదు. పంచాలంటే నేను నాకు మీటింగ్ కంటే కూడా 10 కాలాల పాటు ఇది ప్రజల హృదయంలో ప్రజల మనసు ఉన్నంతకాలం ఈ పిక్చర్ ఉంటుందని నేను భావిస్తున్నాను. భగవంతుడు అతనికి ఆయుధారోగ్యాన్ని కలగజేసి ఈ పిక్చర్ బాగా మానిటరీ కూడా బాగా పోయి ఇంకా 10 కాలాల పాటు ఇతని సందేశాత్మక పిక్చర్లు ప్రజా జీవితానికి ఉపయోగపడే పిక్చర్లు ఇంకా ఎన్నో తీయాలని నేను నా మిత్రుడిగా నా హితుడిగా నా శ్రేయప్రదర్శిగా నేను అతని శ్రేయప్రదర్శిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను విరమించుకుంటున్నాను. శవన్ మటన్ అండి. నా మార్కెట్లో ప్రజాస్వామ్యం సెన్సార్ అయిందండి. ఈ నెల 12 తారీఖు రిలీజ్ అండి. ఈ సందర్భంగా పెద్దలు పూచులు కైకాల సత్యనారాయణగా నేను విజ్ఞప్తి చేశాను నా సినిమా చూడమని. వారు వచ్చారండి. వారితో పాటు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, జమునీకిరణ్ గారు, పోకూరు బాబురావు గారు ఇలాంటి పెద్దలు వచ్చారు, చూశారు, నా సినిమాను బ్రహ్మాండంగా మెచ్చుకున్నారండి. సత్యనారాయణ గారు నా సినిమాను చూసి ఇంత మెచ్చుకోవడమే కాదు, నన్ను ఇలాగ ఆశీర్వదించి ఇంకా ఇలా సినిమాలు తీయని అనుమతి నువ్వు బాగుండాలి బతకాలి పట్టినందుకు ఆ మహనీయునికి పాత్రికేయ మిత్రుడి ముందు నేను దండం పెడుతున్నాను సార్. మిత్రులారా, ముఖ్యంగా ఈ సినిమా నేను తీసింది ఈవేళ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశం ఈవేళ నిజంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా అంటే నిజంగా లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఈవేళ దేశం మొత్తం మీద ఎక్కడ పడితే ఎక్కడ ఎన్నికలు వచ్చాయంటే చాలు ఒక సంతలో సరుకు అయిపోయింది ఓటు. ఈవేళ నోటుకు ఓటు అయిపోయింది. 100 కోట్లు పెడుతూ 200 కోట్లు పెడుతూ ఎన్నికల్లో నిలబడ్డవాడు నెక్కిన తర్వాత వాడు పెట్టిన ఖర్చు ఏమైతే ఉందో దానికి డబుల్ డబుల్ కోట్లు 400 కోట్ల 500 కోట్ల సంపాదన చూస్తారా? ప్రజలకు సేవ చేస్తారా? డెఫినెట్ డబ్బు సంపాదన చూస్తారు. అలాంటప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎలాగవుతుందండి? ఇది ధనస్వామ్యం అవుతుంది, కార్పొరేట్ స్వామ్యం అవుతుంది. ది సేమ్ టైం పాలిటిక్స్ అంటే రాజకీయాలంటే ఒక సర్వీస్ మోటో. అలాంటి సర్వీస్ మోటో పోయి ఈవేళ పాలిటిక్స్ బికేమ్ బిజినెస్ మోటో, రాజకీయం వ్యాపార ధనం అయిపోయింది. అలా కాకూడదు. రాజకీయం అనేది ఒక వ్యవస్థ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి రాజకీయం ఒక పునాది. ఆ రాజకీయంలో వచ్చి ఎవరైతే ఏ నాయకులు వచ్చి మీకు సేవ చేస్తామని చెబుతున్నారో వాళ్ళు ప్రజలకి ఆదర్శంగా మార్గదర్శకంగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పింది నా సినిమా. అలాగే సేమ్ టైం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కానీ కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు కానీ ఈ ఫిరాయింపులు కానీ ఉండకూడదు, ప్రజాస్వామ్యం పరిరక్షించుకోవాలి అని నేను చెబుతున్నా. బికాస్ రాజ్యాంగం ఏం హక్కులు మనకు కల్పించిందో ఆ హక్కులు మనం కాపాడుకోవాలంటే ఇలాగ ప్రజాస్వామ్యాన్ని సంతలో సరుకు చేయకూడదు. చేసిన నాడు మొత్తం బిజినెస్ అయిపోతుంది. ఈవేళ ఉదాహరణ తీసుకోండి మన భారతదేశంలో, ఈవేళ కర్ణాటక తీసుకోండి. ఈవేళ ఇవాళ వాడి ది ఫేట్ ఆఫ్ కర్ణాటక గవర్నమెంట్. ఆల్రెడీ 15 మంది రాజీనామా చేశారు, 10 మంది బొంబాయి వెళ్ళిపోయారు. రేపు ఎప్పుడు ఎవరు రాజీనామా చేస్తారో తెలియదు, గవర్నమెంట్ ఉంటుందో ఊరితో తెలియదు. అమెరికా నుంచి సడన్ గా వచ్చేసారు కుమారస్వామి గౌడ్ గారు. అంటే 5 ఏళ్ళకోసారి ఎన్నికలు వస్తాయి, ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నుకున్న తర్వాత ఈ ప్రభుత్వాలు స్వచ్ఛంగా ధర్మంగా బలంగా ప్రజల కోసం పనిచేయాలి అని మనం పన్నులు కొడుతూ వాళ్ళకి ఓట్లేసి అధికారం ఇస్తే ఇలా రూల్ చేయకుండా మధ్య మధ్యలో ఫిరాయింపులు చేసేసి
ఈ రకంగా గవర్నమెంట్లు ఉంటాయా ఊడతాయా అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి రాయబారాలు బేరసారాలు ఎలా సాగుతుంటే ఇంకా ప్రజలకి ఏం మేలు చేస్తాయి ఈ గవర్నమెంట్లు? ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి ప్రజలకు మేలు చేయడం కోసం? ఈ వ్యవస్థ ఎందుకుంది? ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం. అలాంటిది ఈ రకంగా ఫిరాయింపులు ఉండి ఈ రకంగా అధికారం కోసం కుర్చీ కక్కుతాట ఆడుతూ ఈ రకంగా మొత్తం ప్రజాస్వామ్యాన్ని ప్రశ్న పెట్టిస్తుంటే ఈ దేశంలో పాలన ఏమైపోతుంది? ఈవేళ ఏ పార్టీ చూసినా సరే అదిగో చాలామంది మాకు టచ్లో ఉన్నారు, వాళ్ళందరూ మా పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, వెళ్ళి జాయిన్ చేసుకోండి అంటే ఏంటిది? వాళ్ళు జాయిన్ అయిపోవడం ఏంటి? సో ఫిరాయింపులు మనం ప్రోత్సహించకూడదు. అందుకే ఇమ్మీడియట్గా నేను ఈ చిత్రం ద్వారా చెప్పిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిరాయింపుల నియోజకవర్గం ఏమైతే ఉందో ఆ చట్టాన్ని ఇమ్మీడియట్గా తీసుకురావాలి పార్లమెంట్లో, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే మనం ప్రజాస్వామ్యం బతకగలుగుతుంది అని చెప్పిందే నా ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం. ఈ సినిమాలో ప్రజా కవులు గద్దరన్న, గోరు టెంకన్న, సుద్దాల సోతేజ, గసిగంటి రాజలింగం గారు బ్రహ్మాండమైన పాటలు రాశారండి. ఈ పాటల్ని ఉందేమా శ్రీనివాస్, మనో, విమలక్క, గోరు టెంకన్న అద్భుతంగా పాడారండి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు రిలీజ్ అయ్యాయి, ఆల్రెడీ పాటలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారండి. నా సినిమా రేపు 12 రిలీజ్ని ఇందాక మన సత్యనారాయణ గారు చెప్పినట్టు సినిమా ఎన్నికల ముందైతే చాలా బాగుండేది, అయినా సరే నారాయణమూర్తి ఎన్నికలైన తర్వాత కూడా ఈవేళ ఫిరాయింపుల వల్ల ఏ రకంగా ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ఎలా కూని కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి అని చాలా బలంగా చెప్పావు కాబట్టి ఎన్నికలైపోయినా నో ప్రాబ్లం, నీ సినిమా ఎప్పుడు కూడా ఎవర్ లాస్టింగ్గా అది ఉంటుంది, ప్రజలు డిఫరెంట్గా ఆదరిస్తారు అని ఆ మహానుభావుడు భరోసా ఇచ్చినందుకు సభాముఖంగా మహానుభావుడికి వందనాలు చెబుతూ థ్యాంక్స్ అండి. రేపు 12 రిలీజు, నా సినిమాను ఆదరించి ఇంకా నేను ఇలాంటి చిత్రాలు తీయడానికి నా శక్తిని ప్రసాదించాల్సిందిగా ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటానండి.